హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుభాష్. సో టీఎస్పిఎస్సి నుంచి మరొక న్యూ అప్డేట్. సో ఎవరైతే డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి టీఎస్పిఎస్సి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే కేవలం 18th అక్టోబర్ నుంచి 20 వరకు, అంటే కేవలం 3 డేస్ మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 18th మార్నింగ్ 10 AMకి ఇది స్టార్ట్ అవుతుంది, 20th ఈవినింగ్ 5 PMకి క్లోజ్ అవుతుంది. అంటే కేవలం 3 డేస్ మాత్రమే మీకు టైం ఉంది. సో ఎవరైతే దీనికి అప్పీల్ చేసుకున్నారో, అప్లై చేసుకున్నారో, వాళ్ళు మీకు సంబంధించిన అంటే అప్లికేషన్ ఒకసారి బయటికి తీసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా మీ బయోడేటాలో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి మీరు దాన్ని ఎడిట్ చేసుకొని క్లియర్ చేసుకోండి. ఓకే, మీ బయోడేటా అంటే మీ నేమ్ కావచ్చు, ఇంకేదైనా క్వాలిఫికేషన్ కావచ్చు, మీ బయోడేటాలో ఏం మిస్టేక్ ఉన్నా సరే ఈ 3 డేస్లోనే మీరు ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మీరు దాన్ని సరి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడిట్ చేసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా. అంటే ఎడిట్ ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే ఎడిట్ చేసుకుంటారో, ఎడిట్ చేసుకున్న తర్వాత క్లియర్గా దాన్ని మళ్ళీ ఒకసారి అంటే 1-2 సార్లు థరోలీ మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఒకసారి మీరు కనుక సబ్మిట్ చేస్తే అది సెకండ్ టైం ఓపెన్ కాదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఎడిట్ ఆప్షన్ విల్ బి కన్సిడర్డ్ స్ట్రిక్ట్లీ ఫర్ 1 టైం ఓన్లీ. ఇక్కడ ఒకసారి గమనించండి. ఓకే, సో మీరు ఎడిట్ చేసే ముందు చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, షో అట్మాస్ఫియర్ వైల్ యూజింగ్ ఎడిట్ ఆప్షన్. ఏదో అడావిడిగా వెళ్ళి దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో మళ్ళొక మిస్టేక్ మీరు చేయకండి. ఓకే, సో మీరు ఎడిట్ ఆప్షన్ క్లియర్ చేసుకున్న తర్వాత దాన్ని 1-2 టైమ్స్ అంటే 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకుని మీ బయోడేటాను అప్పుడు మాత్రమే దాన్ని సబ్మిట్ చేయండి. తర్వాత మీకు రెండోసారి సబ్మిట్ చేయడానికి, రెండోసారి ఎడిట్ చేయడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం ఇవ్వదు. ఓకే, సో ఎడిట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ కాపీని మళ్ళీ మీరు తీసుకోండి, పీడిఎఫ్ అప్లికేషన్ మీకు దానికి సంబంధించిన కాపీని అడిగి తీసుకోండి. ఓకే, లేదు మీ మొబైల్లో కావచ్చు, ఇంకా వేరే మీ సిస్టంలో ఉంటే మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఆల్రెడీ మీరు అప్లికేషన్లో ఒకవేళ మీరు ఎంప్లాయీ ఉండి మీ అప్లికేషన్లో అన్ఎంప్లాయ్ అని కనుక మీరు ఫిల్ చేసుంటే, ఇప్పుడు దాన్ని ఎడిట్ ఎంప్లాయీగా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ ఎంప్లాయీ వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు పే 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ కంపల్సరీ కట్టాలి. ఓకే, సో మీరు క్లియర్గా మీకు అర్థమైపోయింది అనుకుంటాను. మీరు ఎడిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎడిట్ చేయండి. 1-2 టైమ్స్ అంటే 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. ఆ సబ్మిట్ చేసిన కాపీని మీరు తిరిగి డౌన్లోడ్ చేసుకోండి, బయట చేస్తుంటే ఆ కాపీని మీరు తీసుకోండి. ఓకే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంప్లాయీ ఉంటే అన్ఎంప్లాయీగా దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం 18 అక్టోబర్ నుంచి 20 అక్టోబర్ అంటే 3 డేస్ మాత్రమే మీకు టైం ఇవ్వడం జరిగింది ఎడిట్ ఆప్షన్ టీఎస్పిఎస్సి. ఎవరైతే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి అప్లై చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇది. ఓకే, సో మీరు దీన్ని టైం సరైన టైంలో వినియోగించుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్ యూ.